ఒక చాలా సాటిస్ఫాక్డ్ ఫిల్మ్ అక్కడ చాలా మ్యూజికల్గా చాలా మాకు చాలా మంచి పేరు కూడా తెచ్చింది ఆల్రెడీ ట్రైలర్స్ సాంగ్స్ కానీ బోయపాటి గారితో రెండో ఫిల్మ్ ఆఫ్టర్ సరేనోడు బాలకృష్ణ గారితో రెండో సినిమా ఆఫ్టర్ డిక్టేటర్ సో నాకు అంటే చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం ఇంత పెద్ద సినిమా చేసామని ఒక స్ట్రెయిన్ లేకుండా చాలా బ్యూటిఫుల్గా వర్క్ తీసుకున్నారు బోయపాటి గారు సో ఆయన కూడా ఆఫ్టర్ వినయ రామ మళ్ళీ ఈ సినిమాకి ఈజ్ కమింగ్ బ్యాక్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ బాయ్ బా బాయ్పడే గారు డెఫినెట్లీ ఈజ్ మేడ్ గ్రేట్ ఫిలం అండ్ వి వెరీ హ్యాపీ విత్ కమ్ సినిమా రిలీజ్ కానీ సాంగ్స్ మీరు ఇచ్చే రివ్యూస్ కానీ ట్రైలర్స్కి సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి సినిమా కూడా అలానే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం అందరికి చాలా నచ్చి చేసాం దాని తర్వాత బాలకృష్ణ గారు ఆయనకి నేను చాలా పెద్ద ఫ్యాన్ బాలకృష్ణ గారు అంటే రియలీ రియల్ డైలాగ్ డెలివరీ కానీ ఆయన ఆయన యాక్షన్ కానీ అన్ని అదిరిపోద్ది డాన్సెస్ కానీ సో ఈ సినిమాలో అంత డాన్స్కి అంత స్కోప్ లేదు బట్ ఉన్న ఆ లేని స్పేస్ని మేము ఎలో ఏదో కష్టపడి చాలా సో ఒక ఫ్యాన్ మూమెంట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ లాగా ఐ డిడ్ మై బెస్ట్ ఫర్ బాలకృష్ణ గారు అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు బోయపాటి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ బాలకృష్ణ గారు చాలా కష్టపడి చేశారు ఈ సినిమా అసలు అసలు డస్ట్లో నడవడం కానీ అసలు యాక్షన్ కానీ అసలు బా స్క్రీన్ మీద చూస్తుంటే అసలు అంత ఎంజాయబుల్గా ఉంది సో వి రియల్లీ లుకింగ్ ఫార్డ్ ఫర్ డిసెంబర్ సెకండ్ అండ్ మై థ్యాంక్స్ టు శ్రీధర్ గారు అండ్ రవీందర్ రెడ్డి గారు ద్వారకా క్రియేషన్స్ రామ్ప్రసాద్ గారు అవర్ డిఓపి అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ మై క్రూ మై మ్యూజిషియన్స్ మై పీపుల్ ఎవరి బడీ సో ఎమ్ లుకింగ్ ఫార్డ్ ఫర్ దిస్ ఫిలం హోప్ అఖండ విల్ బికమ్ ఎ వెరీ బిగ్ హిట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్